తర్వాత రోజు అయితే మొక్క అయితే ఇచ్చింది, చూడండి ఎంత పెద్దదైందో. ఇది ఇంకా బ్లూమింగ్ అవుతుంది, అసలుకి పైకి రాగానే స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. సో క్లిప్పింగ్ అయితే తీసుకుందామని చెప్పి మీకు చూపించాలని చెప్పి తీశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇంకా పెద్ద ఫ్లవర్ అవుతుంది గుండు మళ్ళీ. స్మెల్ మాత్రం మొత్తం వస్తుందన్నమాట. సో ఈ 2 డేస్ తర్వాత మొక్కలను అయితే నాటుతాను. ఈ టబ్స్ రెడీ చేస్తున్నాను వీటికి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్. నేను మీ సుచి. ఈరోజు వీడియో ఏంటంటే కొత్తగా తెచ్చినటువంటి మొక్కలను అయితే ఈరోజు నేను రీపాట్ చేసుకుంటున్నాను. సాయిల్ మిక్స్ కూడా మీకు చూపిస్తాను, ఎలా కలపాలి ఏంటి, మొక్కలు ఎలా హెల్దీగా పెరగాలంటే సాయిల్ మిక్స్ ఎలా కలుపుకోవాలి, వాటికి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది అన్నీ మీకు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరిని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే తాను వాటికి సంబంధించిన పాట్ సైజ్ ఎంత, వాటికి సాయిల్ మిక్స్ ఏంటనేది మీకు చెప్తాను, వచ్చేసేయండి. సో ఇప్పుడైతే మా మొక్కలను అయితే చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇవి నేను తెచ్చినటువంటి మొక్కలు, ఒక 3 డేస్ అయింది. ఇక్కడ చూస్తున్నారు చక్కగా బ్లూమింగ్ అయితే అయింది, చాలా పెద్ద ఫ్లవర్స్. ఇలాంటి మొక్కలను అయితే మనం తెచ్చుకోవాలన్నమాట, ఈ గార్డెన్ నుంచి కానీ నర్సరీ నుంచి కానీ మనం తెచ్చుకునేటప్పుడు. ఇలా పెద్ద సైజు ఉండేవి తెచ్చుకుంటే మనకి నెక్స్ట్ క్రాప్ కూడా అలాగే వస్తుంది. అలా చేసుకోవాలన్నమాట, మంచి ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చుకోండి. సాయిల్ మిక్స్ అనేది ప్రాపర్గా పెట్టినట్లయితే మనకి మంచి ఫ్లవరింగ్ అయితే ఉంటుంది, ఫ్రూటింగ్ కూడా ఉంటుంది. నేను ఇది అంజీరా మొక్కను అయితే తెచ్చుకున్నాను. సో తర్వాత గుండు మల్లి, పెద్ద గుండు మల్లి. సో ఇప్పుడైతే వీటిని నాటేద్దాము. ఈ మొక్కలు నాటడానికి నేను ఈ సైజ్ పాట్స్ అయితే తీసుకున్న, ఇదేమో అంజీరా మొక్కకి, ఇదేమో గులాబీ మొక్కకి. ఎందుకంటే పెద్ద సైజు గులాబీ మొక్క కదా, పాట్ సైజ్ ఎక్కువ ఉండాలన్నమాట. చిన్న పాట్ పెడితే అవి సరిగా సర్వే అవ్వదు, చనిపోతుంది. సో పాట్ సైజ్ అనేది ఇలా పెద్ద మన పెరుబకెట్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. తర్వాత ఈ మల్లె మొక్కకైతే నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే చిన్న మొక్క కాబట్టి సరిపోతుంది. సో ఇదైతే తీసుకున్నాను. సో ఇలా మనం పాట్ సైజ్ అనేది ముందుగానే డిసైడ్ చేసుకోవాలన్నమాట. ముందే డిసైడ్ చేసుకుంటే మొక్క అనేది లోపల బాగా రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అయ్యి మొక్క అనేది బాగా పెరుగుతానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవైతే తీసుకున్నాను. ఆ తర్వాత సాయిల్ మిక్స్ అనేది నేను ఇలా ఈ నల్ల మట్టి, మీకు తెలుసు కదా నల్లరేగడి మట్టి అనేది తీసుకున్నాను. తర్వాత పశువుల ఎరువు, ఇది మేకల ఎరువు. మీకు వీలుంటే మేకల ఎరువు వేసుకోవచ్చు, లేదా ఆవు కానీ గేదెలు కానీ ఈ ఉంటుంది కదా, ఈ ఆవు పేడ కానీ గేదె పేడ కానీ మనం తీసుకోవచ్చు. ఎండిపోయింది తీసుకోవాలి, ఇలా పొడిగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఈ గార్డెన్ వేస్టేజ్ అనమాట, ఈ గార్డెన్లో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. సో దాన్ని ఇప్పుడు నేను యూస్ చేస్తాను, ఎలా యూస్ చేస్తాను అది కూడా చూడండి. తర్వాత ఈ కోకో పీట్కి బదులు నేను చెక్క పొట్టు అనేది యూస్ చేస్తాను అనమాట. చూడండి ఇది చెక్క పొట్టు, ఇదైతే తీసుకున్నాను. సో ఇప్పుడైతే సాయిల్ మిక్స్ అనేది కలుపుదాము, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ మట్టిని అయితే తీసుకుందాము. ఎంత కావాలో మనకి ఎస్టిమేషన్ వేసుకోవాలి, ఎందుకంటే మనం మొక్కలు నాటేటప్పుడు పాట్ సైజ్ కానీ మొక్కలకి కావాల్సినటువంటి అన్ని పోషకాలు అందే విధంగా ఉండేటప్పుడు మట్టిని కూడా చూసుకోండి, ఎంత కావాలి ఏంటి అనేది కూడా చూసుకోవాలి. నేనైతే ఇది ఈ బకెట్ తీసుకుంటున్నాను. ఇలా తీసేసుకొని ఏమన్నా రాళ్ళు కానీ ఏమైనా ఉంటే తీసేసుకోండి. దీనికి మనం ఇప్పుడు మేకలేరు ఏదైతే ఉందో దాన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను, ఒక బకెట్. ఇది ఎక్కువ వేసినా ఏం కాదు, మొక్కలు ఇంకా బాగా పెరుగుతాయి. మనం నాటేది సమ్మర్లో కాబట్టి కంపల్సరీగా కావాలి ఎరువు అనేది, లేకపోతే మొక్కలు సరిగా ఎదగవు. ఇలా ఆ తర్వాత సో దీనికి నేనైతే ఈ చెక్క పొట్టు అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా సరిపడా వేసుకుంటే సరిపోతుంది, దాదా సుమారుగా వేసుకోండి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మొత్తం కలిపాలన్నమాట, చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం
కలిపేట్టనమాట. సో ఇలా అయితే కలుపుకోవాలి ఈవెన్గా మొత్తం. అన్నీ మనం కలిపినటువంటి అన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో, పసుపు ఎరువు, నెక్స్ట్ మన్ను, తర్వాత ఈ కోకో పెట్టి లేక చెక్క పొట్టు అనేది మొత్తం కలిసే విధంగా కలుపుకోండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఫస్ట్ అయితే ఈ పాట్లోకి అయితే మనం సర్దేసుకుందాం. అంజీరా మొక్కకి అయితే పెడుతున్నాం, ఇది పెద్ద పాట్ కదా, పెద్ద మొక్క. సో దానికి ఈ రాళ్ళనైతే మనం పెట్టేసుకుందాం. మంచి డ్రైనేజీ అనేది ప్రాపర్గా ఉంటేనే మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి, లేకపోతే చనిపోతాయి అన్నమాట. అది కూడా చూసుకోవాలి ఈ సమ్మర్లో మనం డ్రైనేజీ హోల్స్ చక్కగా ఉన్నాయా, మట్టి అనేది పోతుందా. మట్టి పోయినా సరే సారవంతమైన మట్టి పోవటం వల్ల ఏమవుతుందంటే మొక్కలు అనేవి చనిపోతాయి అన్నమాట, అదొక రీజను. సో ఇలా పెట్టేసుకుందాము ఫస్ట్. సో ఇలా కవర్ చేసాం కదా రాళ్ళు మొత్తం. దీంట్లో ఫస్ట్ మనం ఈ ఏమంటారు ఇది గార్డెన్ వేస్టేజ్ అనేది నేను వేస్తున్నాను. ఈ నాకు వచ్చినటువంటి ఈ గార్డెన్ వేస్టేజ్ ఆకులు, ఎండిపోయిన ఆకులు, పండిపోయిన ఆకులు, ఇవి మనకి గార్డెన్లో వచ్చినటువంటి వేస్టేజ్, అది నేను ఇందులో వేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది వేసుకోండి, లేదా మీ దగ్గర ఏదైనా సరే వేస్టేజ్ ఏదన్నా ఉన్నా సరే వేసుకోవచ్చు. సో ఇలాగ కిచెన్ వేస్టేజ్ కానీ ఇలా మనం వేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వత్తండి, ఎందుకంటే ఎండిపోయిన ఆకులు కదా, మనకి స్పేస్ అనేది అడ్జస్ట్ చేసుకోవటానికి ఇలా వత్తండి. ఇలా వచ్చిన తర్వాత చూసారా చాలా బాగా అణిగిపోయింది. ఇప్పుడు మనం సాయిల్ అనేది మనం కలిపినటువంటి మిశ్రమాన్ని ఇప్పుడు మొక్కలకైతే ఇచ్చుకోవాలి. ఇలా వేసేసుకోండి, ఈ హైట్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం ఫ్రూట్ ప్లాంట్ కాబట్టి వాటికి ఉన్నటువంటి మట్టితో సహా పెడతాం కదా, దానికి ఈ హైట్ అయితే సరిపోద్ది. చూద్దాం ఇప్పుడు ఆ మొక్కను తెచ్చేసి ఇది ఇక్కడ మనం సెట్ చేద్దాము. ఇలా అయితే ఉంది. సో ఇలా సెట్ చేస్తే మనకి కొంచెం ఇంకొంచెం పోస్తే బాగుంటుంది మట్టి అనేది. ఇప్పుడు పెట్టి చూద్దాము, ఇప్పుడైతే సరిపోతుంది అన్నమాట. మనం ఖాళీ కూడా ఉంచుకోవాలి, ఏదైనా ఎరువు వేసేయటానికి కానీ, మొక్కలు వాటర్ ఇవ్వటానికి కానీ కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోవాలి, ఒక 2 ఇంచెస్ వరకు. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి పెట్టేసేద్దాం. సో ఇప్పుడైతే దీన్ని కట్ చేసేద్దాము. ఇది ఆల్రెడీ వాటర్ ఇచ్చింది మొక్క, నేను చూస్తున్నాక తడిగా ఉంది. సో మనం వాటర్ ఇచ్చిన తర్వాత ఇలాగ ఇలా మొత్తం ఇదైతే వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మనం నాటేద్దాం. ఇలా చూసుకొని నాటేసుకోవాలి. ఇప్పుడు మట్టి అనేది వేసేద్దాము. అలా వేళ్ళు కవర్ అయ్యే వరకు మనం వేసుకోవాలన్నమాట. సో దీనికి ఇప్పుడు సరిపోతుంది. సో ఇలాగ ఇది ఒకటి అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇలా మనం నాటుకోవాలి. తర్వాత వచ్చేసి గులాబీ మొక్కకైతే దీన్ని తీసుకున్నాను, కొంచెం పెద్ద పాటే. దీనికి కూడా హోల్స్ చేసాను చూస్తున్నారు కదా, దీన్ని కవర్ చేసేద్దాం హోల్స్ని అయితే. ఇప్పుడు
ఇలా హోల్స్ని అయితే కవర్ చేసేయండి. సో ఇలా అయితే కవర్ చేశాను. దీనికి కూడా మనం ఈ గార్డెన్ వేస్టేజ్ ఉంది కదా ఎండుటాకులు అవి కూడా వేసేద్దాము. దీనికి మనం ఇది తీసేస్తాము. కొంచెం వేస్టేజ్ అనేది వేసుకోవాలి. సో దీన్ని కూడా బాగా ఒత్తేద్దాము. ఇవన్నీ ఆకులు కదా, గులాబీ ఆకులు కొమ్మలు ఉన్నాయి, గుచ్చుకుంటే అని చెప్పేసి ఇలా నేను ఒత్తుతున్నాను. ఇలాగ సో ఇలా చూసారా, మనకి స్పేస్ కూడా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మట్టి అనేది వేసేద్దాం. సో ఇప్పుడైతే మట్టి అనేది వేసేద్దాం. ఇలా చూసుకొని మొక్కను అయితే ఇప్పుడు సెట్ చేద్దాం. ఎందుకంటే మనకి హైట్ చూసుకోవాలి, మొక్క హైట్ ఎంత ఉందో ఏంటి అనేది. ఇప్పుడైతే ఇలా పెట్టాలి, సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ హైట్ అయితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. ఆల్రెడీ వాటర్ ఇచ్చేసాము పొద్దున. సో ఇప్పుడైతే దీన్ని ఇప్పుడు కట్ చేసేద్దాము. కొంచెం లూజ్ అయితే చేయండి, కొంచెం గట్టిగా ఉంది ఇది. ఇలా అయితే పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మట్టిని అయితే వేసేద్దాము. ఇలా అయితే సరిపోతుంది మొక్కకి. కొంచెం మనం గ్యాప్ అట్టు పెట్టుకుంటాం కదా, సో ఇది కూడా రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఈ మల్లె మొక్కను అయితే నాటేద్దాము. సో దానికి ఈ చిన్న పాట్ని అయితే తీసుకున్నా, ఇది ఆల్రెడీ పగిలింది లోపల. దీంట్లో మనకి పగిలింది కాబట్టి వాటర్ అనేది త్వరగా వెళ్ళిపోతుంది. సో దానికి మనం ఇప్పుడు హోల్స్ పెట్ట అవసరం లేదు. సో ఇప్పుడు నేను దీనికి గార్డెన్ వేస్టేజ్ అనేది వేస్తున్నాను. ఇలా మొత్తం వేసుకోవాలి. సో దీన్ని బాగా అణిచేద్దాము. సో ఇలాగా ఇప్పుడు దీనికి మనం మట్టి అనేది యాడ్ చేసుకున్నాము. ఇది సరిపోతుంది. సో దీనికి మనం మల్లె మొక్కనైతే పెడదాము.
కొంచెం హైట్ అయితే ఉంది. దీన్ని కొంచెం మట్టి అనేది తీసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే సరిపోతాం. ఇప్పుడు చిత్త అవుతుంది. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసేద్దాము. కొంచెం మనం లూజ్ చేద్దాము. చూసారు ఏళ్ళు అయితే చక్కగా వచ్చినాయి. సో దీన్ని కొంచెం లూజ్ చేసేసి ఇలా పెట్టేసేద్దాం. ఇప్పుడు మట్టిని అయితే వేసేద్దాము. ఇది కూడా అయిపోయింది. మళ్ళీ మొక్క కూడా పెట్టేశాను. సో మూడు మొక్కలు అయితే రెడీ అయిపోయినాయి. సో చూసారు కదా ఈ మల్లె మొక్కని, గులాబీ మొక్కని చూస్తున్నారు కదా, చక్కగా మొక్కలు అయితే నాటేశాను. ఆ తర్వాత అంజీర మొక్కను కూడా నాటేశాను. సో వీటికి ఇప్పుడు మనం వాటర్ అయితే ఇచ్చేద్దాము. తగినంత వాటర్ ఇవ్వాలి, ఎందుకంటే మనం మొక్క పెట్టినప్పుడు మట్టి మొత్తం తడవాలి అన్నమాట. ఫస్ట్ టైం తడిస్తేనే మనకి మొక్క అనేది బ్రతుకుతుంది. తర్వాత ఇది చూసారు అంత చక్కగా ఎనికిపోతుందో, మట్టి అనేది అలా పీల్చుకుంటుంది అన్నమాట. తర్వాత అంజీరా ప్లాంట్కి కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి. సో ఇదన్నమాట. సో చూసారు కదా నేను మొక్కలు ఎలా నాటాను. వాటర్ ఇచ్చిన తర్వాత కొత్తగా పెట్టిన మొక్కలకి వేరు తెగులు కానీ వేరుకి సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే నేనైతే ఇది వేస్తున్నాను. మీరు కూడా కలెక్ట్ చేసుకొని వేయండి, చాలా మంచిదన్నమాట మొక్కలకి. ఈ మనం ఈ రూట్కి సంబంధించి మొక్కలకి ఏమీ కలపలేదు కాబట్టి ఇలా మనం వేసుకోవాలన్నమాట మొక్కలకి. తర్వాత వీటికి మొక్క మొదల్లో వేయండి, తర్వాత ఈ మొక్కకి. సో ఇలా అన్నమాట, ఇలా మనం వేసుకోవాలి. సో చూసారు కదా నేను ఎలా నాటాను, ఏంటి మొక్కలు ఎలా వచ్చినాయి, ఎలా పెట్టాను అనేది మీకు అర్థమై ఉంటుంది, ఒక అవగాహన అయితే వచ్చింది. సో మా మొక్కలు ఎలా ఎంత బాగా పెరుగుతున్నాయో, చాలా గ్రీనరీగా చాలా ఫ్లవర్స్ రావడానికి నేను ఇలా సాయిల్ మిక్స్ అనేది కలుపుకుంటాను, అది మీకు ఈరోజు షేర్ చేశాను. సో మీకు ఉపయోగకరంగా ఉందనిపిస్తే మీరు ఒక లైక్ చేయండి నాకు. సో మీరు ఒక కామెంట్ కూడా పెట్టండి, మీకు ఏమనిపించింది, ఎలా ఉందనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.